కి మేమే ప్రత్యామ్నాయ అనేటువంటి ఆ నినాదమో లేకపోతే ఆ విధానం ఏమన్నా కొనసాగే అవకాశం ఉందా తప్పకుండా అండి వాళ్ళు ఈటలందరూ గెలిస్తే ఈటలందరూ బీజేపీ తరఫున గెలిచాడని చెప్తారు కదా వాళ్ళు ఈటలందరూ ఎంత మొత్తుకున్నా నా వల్ల గెలిచా నేనే గెలిచా అని ఎంత చెప్పుకున్నా బీజేపీ బీజేపీ గుర్తు గెలుస్తున్నాడు కాబట్టి గెలిచే అవకాశం ఉంది అని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి కాబట్టి నిజంగానే గెలిస్తే బీజేపీ క్లెయిమ్ చేస్తుంది అవును మా వల్లనే గెలిచాడు మా పార్టీ గెలిచింది ఇంకా మేమే ప్రత్యామ్నాయం ఇంకా ఇది ఆల్మోస్ట్ సెమీఫైనల్స్ ఫైనల్స్లో మేమే చూసుకుంటాం అంటే ముగ్గురు ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన ప్రత్యామ్నాయం అని చెప్పుకోవడానికి అవకాశం ఉందా మీరు ఏమైనా అనాలసిస్ చేస్తారు దీని మీద ఇప్పుడు వాళ్ళు ప్రత్యామ్నాయమని చెప్పుకున్నంత మాత్రాన ప్రత్యామ్నాయమా కాదా అనేది నిరూపించవలసింది ప్రజలు గ్రౌండ్లో ఉంది అనేది పాయింట్ ఇక్కడ ఓకే సార్ తెలంగాణలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అరవైకి పైన వచ్చిన వాడే హీరో వాడు ముఖ్యమంత్రి అవుతాడని రేవంత్ రెడ్డి అవుతాడా బండి సంజయ్ అవుతాడా ఈటల రాజేంద్ర అవుతాడా పక్కన పెట్టండి అరవైకి పైన వచ్చిన వాడే కేసీఆర్ని ఓడించి అధికారం రాగలడు బీజేపీకి ఆ పరిస్థితి ఉందా లేదని మనం చూడాలి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నంత మాత్రాన వాళ్ళకి జిల్లాల్లో ఒక గ్రౌండ్ ఉండాలి కదా రెండు ఉండాలండి అయితే గ్రౌండ్లో మీకు బలం ఉండాలి అంటే ఫీల్డ్ లెవెల్లో అంటే చిన్న కింద కేడర్లో కానివ్వండి ప్రజల్లో కానివ్వండి ఆ మద్దతు ఉండాలి రెండో ఫ్యాక్టర్ ఏంటంటే సమర్థుడైన నాయకులు కావాలి ఇప్పుడు ఈటలాయర్ లాగా పొటెన్షియల్ లీడర్స్ కావాలి వాళ్ళకి ఎక్కడ ఉన్నారు ఏ నియోజకవర్గాల్లో ఉన్నారు ఏ జిల్లాలో ఉన్నారు ఉంటే మహా అయితే పది మంది పదిహేను మంది ఎక్కడైనా పొటెన్షియల్ లీడర్స్ ఉంటే ఉండొచ్చు నేను కాదనట్లేదు ఓకే దాన్ని జనరలైజ్ చేసి అంటే హుజరాబాద్ ఎన్నికను మొత్తంగా తెలంగాణకు ఆపాదించి ఈ రిజల్ట్ మేము అదే మా మేమే ఆల్టర్నేటివ్ అంటే అక్కడ రేవంత్ రెడ్డి పెద్ద గోడ ఉన్నాడు అక్కడ గోడ బాగా హైట్ కట్టేస్తున్నాడు ఆయన కాంగ్రెస్ నుంచి బాగా పుంజుకున్నది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి లీడర్షిప్లో అది ఫుల్ పీక్లో ఉంది అంటే దాన్ని హుజరాబాద్ ఎలక్షన్తో ముడిపెట్టి చూడలేము అది అదే రేవంత్ రెడ్డి మీరు అన్నట్టు గోడ కట్టేస్తున్నది ఆ గోడ నడుస్తుంది ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ టూ పర్సెంట్ మాత్రమే ఇచ్చాయి కాంగ్రెస్కి ఇప్పుడు హుజరాబాద్లో టూ పర్సెంట్ కాదు జీరో పర్సెంట్ ఇచ్చిన కూడా నాకు నాకేమీ ఇది లేదు అనుమానం లేదు ఎందుకంటే హుజరాబాద్ చరిత్రలో అసలు హుజరాబాద్ కంటే ముందు అని ఉండింది కాన్షియన్స్ పేరు ఆ తర్వాత బై డి లిమిటేషన్ అయింది కానీ మీకు ఎప్పుడు కూడా హిస్టరీలో మూడు నాలుగు దశాబ్దాల నుంచి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గెలవలేదండి ఓకే ఇంకొకటి కూడా ఉంది హుజరాబాద్ క్యారెక్టర్కి ఉదరాబాద్ ప్రజల క్యారెక్టర్ ఏంటంటే ఉజరాబాద్ కాన్స్ట్యూన్స్ క్యారెక్టర్ ఏంటంటే డిఫరెంట్ క్యారెక్టర్ అంటే ఒక రెబల్ క్యారెక్టర్ అది అంటే అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఓట్లేస్తారు వాళ్ళు అదొక భిన్నమైన కథ అదొకటి ఉంది కాంగ్రెస్ అయితే ఎప్పుడు గెలలేదండి అక్కడ లాస్ట్ టైం అరవై ఒక్క వేలు వచ్చాయి అది చాలా గొప్ప ఎప్పుడైనా ముప్పై వేలు నలభై వేలు ఇరవై వేలు ఎంతో వస్తాయి బట్ సెకండ్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో ఉండడానికి తప్పిస్తే ఇక్కడ ఏదైనా అధికారంలో ఉంటే దానికి భిన్నమైన పార్టీ గెలిచేది ఎప్పుడైనా కూడా టీడీపీ ఉంటే కాంగ్రెస్ గెలిచేది కాంగ్రెస్ ఉంటే ఇండిపెండెంట్ గెలిచేవాడు ఇంకోడు ఉంటే ఇంకోటి జీవన్ జనతా పార్టీ గెలిచిన చరిత్ర కూడా ఉంది దానికి అటువంటి కాన్షియన్స్లో ఇప్పుడు జరిగింది ఈ ఉప ఎన్నిక జరిగింది సో ప్రత్యామ్నాయం అనుకోవడానికి బీజేపీకి నేరుగా అవకాశం లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక గోడ డెవలప్ అవుతుందని అంటారు మీరు హండ్రెడ్ పర్సెంట్ అండి రేవంత్ రెడ్డికి ఉన్న చరిష్మ లేకపోతే రేవంత్ రెడ్డికి ఉన్న చాకచక్యము వ్యూహము ఎత్తుగడలు అంటే కేసీఆర్తో సమానంగా ఎట్లా చేయాలి అనే ఒక స్ట్రాటజీ వగేర ఇవన్నీ కూడా బీజేపీలో ఉన్నాయని అనుకోవట్లేదు బీజేపీలో అంటే ఇప్పుడు ఒకటండి ఫండమెంటల్గా ఏంటంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంది రెండు జాతీయ పార్టీలు ప్రతిపక్షాలు ఉన్నాయి కాంగ్రెస్ అండ్ బీజేపీ సో ఈ ప్రతిపక్షాల్లో ఎవరు సెకండ్ అనేది ప్రజలు తేల్చాలి ప్రజలు తేల్చడానికి ముందు వీళ్ళు ప్రజల మద్దతును కూడా కట్టవలసి ఉంటుంది అంటే భారీగా కాన్స్టిలల్లో సమర్థుల నాయకుల్ని ఇప్పటి నుంచే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళకి క్యాంపెయిన్ బాధ్యతలు ఇచ్చేయాలి వగేర వగేర చాలా పనులు చాలా అడ్వాన్స్గా చేస్తే తప్ప పికప్ అయ్యే ఛాన్స్ లేదు కాంగ్రెస్ పార్టీ ఆ పనులు ఉంది ఆల్రెడీ ప్రతి కాన్షియస్లు ఎవరు సమర్థులు ఏంటి అనేది రేవంత్ రెడ్డి ఆ పనిలో ఉన్నాడు సో రేవంత్ కేసీఆర్కు కేసీఆర్కు ధీటుగా మాట్లాడగలిగినవాడు లేకుంటే ఆ ఫెరోషియస్నెస్ ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ప్రజలు ఎంత ఆమోదిస్తారు ఎన్ని సీట్ల వరకు వెళ్తుంది కాంగ్రెస్ అనేది అది వేరే సబ్జెక్ట్ చాలా రెండేళ్ళ తర్వాత మనం మాట్లాడుకున్న విషయాలు కానీ ఇక్కడైతే హుజరాబాద్లో టూ పర్సెంట్ రావడానికి నేను చెప్తున్నాను కదా అది కాంగ్రెస్కి ఎప్పుడు అక్కడ స్టేక్స్ లేవు అక్కడ ఎప్పుడేం లేదు లాస్ట్ టైం వచ్చిన అరవై అరవై వేల ఓట్లలో కనీసం నేను మొన్నదాకా పదో పదిహేను అయినా వస్తాయి అనుకున్నాను కానీ చివరి రెండు మూడు రోజుల్లో వాళ్ళు ఏం చేశారంటే ఇంకా మనం ఇట్లాగే ఏమీ రాదు కదా పువ్వు కేసీ అని చెప్పారు సో ఈట రాజేంద్ర కొన్ను కాంగ్రెస్ నాయకత్వానికి మధ్యలో ఏదో డీల్ కుదిరిందా అండర్స్టాండింగ్ అయిందా అని మనకు తెలియదు కానీ పార్టీ కార్యకర్తలు ఓపెన్ గానే ఈటల రాజేందర్ ఓటే ప్రచారం చేశారు ప్రచారం చేశారు నేను కదా నేను సాక్షిని కదా అంటే అబద్ధమే ఉందా చేశారు ప్రచారం చేశారు అంటే వాళ్లకు లోకల్గా వాళ్ళకి అట్లా అంట అట్లా అనిపించి చేశారా లేకుంటే వాళ్లకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమైనా డైరెక్షన్ వెళ్ళిందా దీనికి సంబంధించి ఆధారాలు అందరూ ఉండవు కదా వాళ్ళు చెప్పారు కదా మాకు రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండే మా వాడు చేసి చెప్పారు కదా వాళ్ళు లేకపోతే వాళ్ళేతే వాళ్ళేతే పక్కాగా అంటే వాళ్ళకి మరి ఇంత దారుణమైన పరిస్థితి రాదు ఇప్పుడు వాళ్ళే 2000 వాళ్ళ 2000 కోట్ల ఆ భరించలేకపోతే కాంగ్రెస్ లోకి ఎవరన్న మళ్ళీ వచ్చే అవకాశం ఉందని వీళ్ళు ఆశిస్తున్నారురా వీళ్ళు ఆశించడం సహజమే కదా వాళ్ళకు పొటెన్షియల్ మనిషి బీసీ నుంచి దొరకడం అనేది చాలా కష్టం కదా ఇప్పుడు మీకు కాంగ్రెస్లో ఉండవచ్చు బీసీ లి లేదో అనట్లేదు కానీ ఇంత పొటెన్షియల్ మనిషి అంటే ఒక ఆరుసార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి ఆల్రెడీ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి నేను చెప్పాను కదా ధనబలం ఉంది కులబలం ఉంది రెండు ఉన్నాయి ఇక్కడ ఫ్యాక్టర్స్ ముద్రాజు కులబలం ఉంది ఇటు భార్య తరపున రెడ్డి బలం ఉంది ధనబలం ఆల్రెడీ ఉంది సంపన్నుడు ఆయన అటువంటి అప్పుడు మీకు అటువంటి వాళ్ళని ఎవరు వదులుకుంటారు అందువల్ల రేవంత్ రెడ్డి రెడ్డి వీళ్ళంతా కూడా చాలా కాలం నుంచి గాలం వేశారు అయితే ఆ గాలానికి ఆయన చిక్కాడా లేదా మనకు తెలియదు కానీ ఆ రకమైన ఏదో ఒక అవగాహన లేదా ఒక ఒక రకమైన మా మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా ఏమైనా జరుగుతున్నాయో అంటారు కూడా మనకు తెలియదు అని రాజకీయాల్లో రేపు నవంబర్ రెండు తర్వాత రాబోతున్నటువంటి పెనుమార్పులు ఇవే కావచ్చు అంటే మార్పులు అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా టీఆర్ఎస్ నుంచి ఆర్సీస్ ఎవరు పోరండి టిఆర్ఎస్లో ఏదో ఒక పదవిలో ఉన్నవాడు కానీ పదవి లేనివాడు కానీ అధికారం ఉన్న పార్టీ వల్ల ఏదో ఒక లాభం పొందుతుందని ఎవరికైనా ఉంటుంది సైకలాజికల్గా ఏ చిన్న స్థాయి లీడర్ ఉంది ఈవెన్ మండల స్థాయిలో ఉన్నవాడు కూడా మనం ఏదో పని చేసుకుంటే పది రూపాయలు వస్తాయి అని అనుకుంటాడు ప్రతిపక్షంలో పోతే వాడికి ఏముంటుంది ఇటీల ఆయన వైపు పోయాడు అనుకుందామండి ఒక జెడ్పీటీసీ వాడికి ఏంటి ఏం జరుగుతుంది చెప్పండి వాడికి ఏమైనా లాభం జరుగుతుందా ఎవడన్నా ఆలోచించి ఏంటి వాడికి రాజకీయ ప్రయోజనాలు లేదా ఆర్థిక ప్రయోజనాలు వాడు చూసుకుంటాడు ఏ చిన్న స్థాయి లీడర్ అయినా సరే ఎంపీటీసీ అయినా అయినా జెడ్పీటీసీఆర్నా ఇంకెవడ సరే కాన్స్టిట్యున్సీ లెవెల్ లీడర్స్ కూడా అంతే ఉంటారు అందువల్ల మాజీ ఎమ్మెల్యేలు కానీ ఇంకొక స్థాయి వాళ్ళు కానీ ఎవరు కూడా ఈటల రాజర్ వెంట వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఇక మిగిలిది ఏంటంటే ఆయన ఈ హిందుత్వ అంటే మతతత్వ పార్టీ బీజేపీలో ఎట్లా కొనసాగుతాడు వాళ్లకు ఈయనకి ఫ్రీక్వెన్సీ ఎట్లా కలుస్తుంది మైండ్ సెట్ మ్యాచ్ అవుతుందా కాదా ఇవన్నీ మనం చూడాలి ఒకవేళ ఈయన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం గెలిస్తే ఆయన ఎటువంటి స్టెప్ తీసుకుపోతున్నాడు ఏంటి ఇప్పుడే తీసుకుంటాడా ఇక మూడు నాలుగు నెలలు చూసి ఆ తర్వాత కాంగ్రెస్ ఎట్లా ఉంది దాని వాతావరణం చూసి వాతావరణ సూచనలు ఉంటాయి కదా దాన్ని బట్టి ఏమైనా కాంగ్రెస్లోకి పోతాడా కాంగ్రెస్లో పోయిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి మ్యాచ్ అవుతుందా కాదా ఇప్పుడు ఎవరు చెప్తే ఎవరైనా ఈటలు అందరికీ ఒక తోపే ప్రస్తుతానికి బిజెపిలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అందరి తోపలేనండి ఇక్కడ ప్రస్తుతానికి బీజేపీలో ఉన్నప్పటికీ కూడా ఈటల రాజేందర్ ఒకవేళ గెలిచినప్పటికీ కూడా మీరు చెప్తున్న దాని ప్రకారం గోడ మీద పిల్లే గోడ మీద పిల్ల అని మనం ఆయనను అవమానించడం చాలా అంటే మనం గోడ మీద పిల్లని దేనికి ఉపయోగిస్తాం అవకాశం ఉంటే అటు ఇటు అన్నట్టు అదే అంటే దాన్ని ఏమంటారు అంటే రాజకీయమైన ఎత్తుగడ అంటారు అంటే రాజకీయాల్లో ఏంటంటే ఆ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి పరిస్థితిని బట్టి ఎటువైపు వెళితే తనకు రాజకీయ భవిష్యత్తు ఇంకా అద్భుతంగా ఉజ్వలంగా ఉంటుందని అంచనా వేసుకునే సీనియర్ నాయకులు ఎవరైనా కూడా అటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అది మేబీ భూమురావు కూడా కావచ్చు కానీ బీజేపీలోకి పోవడం అనేది చాలా అడ్వాంటేజ్ అనే విషయం మనకు ఇప్పుడు తెలుస్తుంది ఆయన అప్పుడు బీజేపీలో చేరినప్పుడు అందరూ ఏమనుకున్నాము రాంగ్ స్టెప్ వేసాడు కానీ తర్వాత తర్వాత మనకు తెలుస్తుంది ఏంటి చివరికి ముఖ్యమంత్రి సభను కూడా అడ్డుకోవడానికి ఈసీని వాళ్ళు ఉపయోగించారంటే అది ఈటలు ఆయన బీజేపీలో పోవడమే కరెక్ట్ అనే దాకా వచ్చింది ఇప్పుడు ప్రజల్లో ఒక అభిప్రాయం ఓకే సో నేనేమంటానంటే అయితే ఆయన గెలిచిన తర్వాత ఏ స్టెప్ తీసుకుంటాడనే దాన్ని బట్టి ఈ పెనుమార్పుల ఇంకా ఈ ఏ రకమైన భూకంపం అనేది మనం చూడాల్సి ఉంటుంది